హాయ్ అండి, అందరికీ అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనం పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి బూస్ట్ ప్యాకెట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కానివ్వండి, ఓపెన్ చేసిన తర్వాత యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం బూస్ట్ అనేది ఇందులో ఉండిపోతూ ఉంటుంది. సో రబ్బర్ కానీ చాకు కానీ యూజ్ చేయకుండా ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు. అదే కవర్ని కట్ చేసి ఇలా లోపలికి పెట్టామంటే మనకు చక్కగా ఫిక్స్ అయిపోతుందండి. వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను, చూసారు కదండి. ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా హోల్లా వస్తుంది కాబట్టి ఇలా ఫిక్స్ చేస్తే కనుక మనకు చక్కగా ఫిక్స్ అయిపోతుంది. లోపల గాలి అనేది పోకుండా మనకు చక్కగా నిల్వ ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఐరన్ బాక్స్ ఏంటంటే మనం డైలీ కూడా ఐరన్ చేసుకుంటూ ఉంటాము. సో మనం వైర్ ఏంటంటే ఎలా అంటే అలా పెట్టేస్తూ ఉండటం వల్ల మనకు ఐరన్ బాక్స్ వైర్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఐరన్ బాక్స్ కూడా పాడైపోతుంది కదండి. సో ఇలా మనం చక్కగా వైర్ని అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఏదైనా ఒక పాతకైన రబ్బర్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా వైర్కి ఇలా రబ్బర్ని ఎక్కించేసేసుకొని ఇలా లోపల సెట్ చేస్తే కనుక మనకు వైర్ అనేది అస్సలు అటు ఇటు కాకుండా ఒకే దగ్గర నీట్గా ఉంటుంది. వైర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను పచ్చిమిర్చిని ఏంటంటే కూరల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు ఏంటంటే చాలామందికి చేతులు ఏంటంటే మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేతులు అస్సలు మంట లేకుండా ఈజీగా ఎలా కట్ చేసుకుందామంటే, సో ఇలా ఒక ఫోక్ స్పూన్ అయితే తీసేసుకొని పచ్చిమిర్చికి కుచ్చేసేయాలి. ఇలా మనం కట్ చేసామంటే మనకు తొందరగా కట్ అయిపోతుంది. అలాగే మనకు ముఖ్యంగా చేతులు అనేది అస్సలు మంట అనేది రాకుండా ఉంటుందండి. ఎన్ని పచ్చిమిర్చిలైనా కూడా మనం ఈజీగా సెకండ్లలో కట్ చేసేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకున్నాను. ఇలా రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసేసుకొని పైన ఉన్న పొట్టుని అయితే పూర్తిగా తీసేసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల పైన ఇలా లవంగాలు అయితే ఉంటాయి కదండి అందరి ఇంట్లోన, ఇలా లవంగాలను అయితే కుచ్చేసుకోవాలి. వెల్లుల్లి పైన ఎన్ని లవంగాలు అయితే పడతాయో అన్నిటినైతే ఇలా కుచ్చేసుకోవాలి. నేను ఇక్కడ రెండు వెల్లుల్లి రెబ్బల పైన ఇలా లవంగాలను అయితే కుచ్చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా ఉంచేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్లో ఉంచితే కనుక మనము ఏదైనా ఒక మూలల్లో ఉంచేస్తే కనుక దోమలు, ఈగలు, చిన్న చిన్న పురుగులు, నూసు పురుగులు, ఈ ఘాటైన వాసనకైతే మన ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి క్యాష్ బాక్స్ని మనం డైలీ కూడాను పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో వర్షాకాలంలో అస్సలు వెలగవు కదండి. అలాంటప్పుడు ఇలా చిన్న ముక్క చాక్ పీస్ని అయితే తీసేసుకొని లోపల పెట్టేసుకుంటే కనుక ఏదైనా తడి ఉన్నా కూడా పూర్తిగా చాక్ పీస్ అనేది పీల్చేసుకుంటుంది. మనం వెలిగించినప్పుడు చక్కగా వెలుగుతుంది. ఒకవేళ మనకు బయట కూడా పూర్తిగా తడిగా అయిపోతే కనుక మనం అగ్గిపుల్ల వెలిగించే ప్లేస్లో మనకు తడిగా అయిపోతే కనుక ఇలా కొంచెం చాక్ పీస్ను తీసేసుకొని రబ్ చేస్తే కనుక ఇప్పుడు మనం అగ్గిపుల్ల వెలిగిస్తే కనుక మనకు చక్కగా వెలుగుతుందండి. వర్షాకాలంలో ఈ టిప్ అయితే అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను ఇంటిని ఏంటంటే తడిగుడ్డ పెడుతూ ఉంటాం కదండి. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా మనము ఒక పిడికెల వరకు లేకపోతే ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక కర్పూరం బిళ్ళను ఇలా పౌడర్లా చేసేసుకొని వేసేసుకోవాలి. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఇలా మనం కర్పూరం అలాగే ఇక్కడ రాళ్ళ ఉప్పును వేసి తడిగుడ్డ పెడితే కనుక మనకు ఇంట్లోన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది. అలాగే మనం ఇక్కడ కర్పూరం వేయటం వలన ఏంటంటే మన ఈగలు అనేవి ఘాటైన వాసనకు అస్సలు మనకు ఇంట్లోనే వాలకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి పెళ్లి కార్డులను చాలా మంది పడేస్తూ ఉంటారు కదండి. సో పడేయకుండా మనం రూపాయి ఖర్చు లేకుండా ఎన్వలప్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా వెనకాల ప్లేన్ కార్డ్ని అయితే కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెండు సమాన భాగాలుగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇంకోటి అయితే ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత కిందన అటు ఇటు హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత పైన కూడా అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను, చూస్తారు కదండి. ఇలా చక్కగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగాన్ని మధ్యలో మడత పెట్టేసేయాలి. మధ్య భాగం కట్ చేయలేం కాబట్టి అది ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి దీన్ని ఇలా మడత పెట్టేసి లోపలికి అని మనము ఫెవికాల్ పెట్టి అతికిస్తే కనుక మనకు ఎన్వలప్ అనేది రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్ కానీ డబ్బులు ఇలా మనం గిఫ్ట్గా ఇస్తాం కదండి. సో ఇలా పైన మనం డెకరేట్ కోసమని ఇలా ఒక చిన్న
బాగానే అయితే కట్ చేసి అతికించుకోవాలి. ఇక్కడ నాకైతే గణపతి బొమ్మ ఉంది కాబట్టి ఇలా గణపతిని అయితే అతికించేస్తున్నాను. చూడ్డానికి కూడా బాగుంటుంది, సేమ్ బయట కొన్నట్లే ఎన్వలప్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇందులో డబ్బులు పెట్టేసి మనము గిఫ్ట్ ప్రజెంట్ చేసేయొచ్చండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ 9th టిప్ వచ్చేసి పండు పైన ఒక్కసారి పసుపు వేసి చూసారా అండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా అరటి పండుని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసేసుకోవాలి. మీకు ఎంత పడుతుందో అంతవరకు కట్ చేసుకోవాలి. తర్వాత మెత్తన్ పేస్ట్ లానైతే చేసేసుకోవాలి. ఇది ట్రై చేసి చూడండి, మనకు 100% రిజల్ట్ అనేది వస్తుందండి. ఫేస్ పైన మొటిమలు కరిగేసి మనకు విపరీతమైన చీము రక్తం వచ్చేసి నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ నొప్పి అనేది మనం అస్సలు భరించలేం కదండి. సో ఇలా పచ్చిపాలను 1 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత కొంచెం చిటికెడు పసుపును వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ని మనం ఫేస్ పైన అంటే మొటిమల పైన అప్లై చేసేసుకోవాలి. కేవలం మనం ఇక్కడ మొటిమల పైనే కాకుండా మనకు ఫేస్ పైన అలాగే మెడ భాగంలో ట్యాన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా మనం చక్కగా అప్లై చేసేసుకొని 10 నిమిషాల తర్వాత వాష్ చేస్తే కనుక మనకు ఫేస్ పైన ఉన్న మొటిమలు అలాగే మొటిమలతో వచ్చే నొప్పి అలాగే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫేస్ అనేది నీట్ గా వైట్ గా బ్రైట్ గా కనిపిస్తుందండి. వాటర్ తో వాష్ చేసిన తర్వాత వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూసారు కదండి, లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి తేడా అనేది మీరే చూస్తున్నారు కదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, మనకు స్కిన్ అనేది వైట్ గా బ్రైట్ గా కూడా అవుతుంది. యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ 10th టిప్ వచ్చేసి నోట్ బుక్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు కదండి, అలా పడేయకుండా వాటి అట్టలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా ఒక అట్ట ముక్కనైతే కట్ చేసేసుకొని వీడియోలో చించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా 2 రబ్బర్లను అయితే పైన కిందన కూడా ఎక్కించేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. మనం డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్ అన్ని కూడాను ఇలా ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చండి. సెట్ చేసేసుకొని మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకుంటే గనక మనకు చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. మనకి ఏ కలర్ బ్యాంగిల్స్ కావాలో కూడా మనకి ఈజీగా తీసుకోవచ్చండి. అనిపిస్తే ట్రై చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో క్లిక్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి. ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.